హాయ్ గుడ్ ఈవినింగ్ సో సండే ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము బయటికి వెళ్తున్నా వెళ్తున్నా అన్న కదా క్లారిటీ లేకుండా బయటికి అయితే వచ్చేసాను అప్పటికి సో మా పాప అయితే వాళ్ళ పాపకి ఏదైనా ఇప్పి తినిపి తి బయటికి వెళ్తే చాలు ఆమెకి ఎలా ఆకలి అవుతుందో దానికే తెలియదు అసలు ఇంట్లో ఉంటే అయితే నోట్లు కుచ్చి కుచ్చి పెట్టినా తినదు బయట అయితే దానికి ఫుల్ ఆకలి అవుతుంది సో పఫ్ అయితే ఆర్డర్ చేసేసారు మా హస్బెండ్కి ఎక్కువగా బయట అలా తినడం ఎక్కువగా అంత ఉండదు ఇంట్రెస్ట్ సో ఓన్లీ మా ముగ్గురు కోసమే పఫ్ అయితే ఆర్డర్ చేశారనమాట పఫుని చూస్తే ఏం గుర్తుకొస్తుందో తెలియదు కానీ నాకైతే నా కాలేజ్ డేసే గుర్తుకొస్తున్నాయి నా ఇంటర్ టు డిగ్రీ వరకు అయితే నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ మేము వెళ్ళి ఒక మా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేది అంటే ఒక పఫ్ ఇంకొకటి వచ్చేసి పానీపూరి మనకు అదే సంతోషం అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదా నో అంటే ఎంత స్పెండ్ చేసినా కూడా ఫ్రెండ్స్తో అదే అమౌంట్ మనకు అదే ఎక్కువ అనిపించేది ఎందుకో అండ్ అప్పుడప్పుడు ఏదో ఒకసారి అంటే అది నూడిల్స్ మంచూరియా ఇదొక ఐటెం కూడా మనం అప్పుడప్పుడు తినేవాళ్ళము కాలేజ్ టైంలో డబ్బులు కూడా ఉండేవి కాదు పర్టికులర్గా ఎవ్వరు పాకెట్ మనీ కూడా ఇచ్చేవారు కాదు సో ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని ఆ ట్యూషన్ అమౌంటే నేను అక్కడెక్కడ స్పెండ్ చేసేదాన్ని మూవీస్ కూడా ఫస్ట్ టైం నేను కాలేజ్లో ఓవర్ అండ్ ఆల్ కాంచా చూసిన అది కూడా డిగ్రీలో ఫస్ట్ టైం నేను చూసిన మూవీ క్లాస్ తినాడు వరు తినే వరకు వెయిట్ చేసి ఇంకా అయిపోయింది తినగానే బయటకు వచ్చాము ఆ లోప మమ్మీ కాల్ వచ్చింది ఊరు నుంచి ఇంకా వస్తాను నేను అంటే నన్న సరే రా మరి తాలం అయితే మా ఇంట్లోనే ఉంది అని చెప్పాను సో చాయ్ తాగి వెళ్దు అని చెప్తే సరే అని చెప్పేసింది అందుకే ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము నేను పిల్లల్ని తీసుకొని పక్కన నిల్చున్నా మా ఆయన ఏం తీసుకుండో ఆయనకే తెలుసు ఇంటికి వెళ్ళాక ఇంకా చూశాను ఫ్లవర్స్ ఒకటి సజెస్ట్ చేశాను ఫ్లవర్స్ తీసుకున్నారు ఒక ట్వంటీ రూపీస్వి అండ్ ఒక క్యాప్సికమ్ గ్రీన్ కలర్ వంకాయలు గోరుచిక్కుడు బెండకాయ క్యారెట్ అవి సపోటా అండ్ పోమో గ్రానైట్స్ ఇంకా ఆలుగడ్డలు సో ఇవైతే తీసుకొని ఇంటికి వచ్చాము వచ్చాక కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ తర్వాత మా అమ్మమ్మ మా మమ్మీ అయితే వచ్చారు మా అమ్మమ్మ అలసిపోయి పాపం అలానే పడుకుంది పిల్లలు ఆడుకుంటున్నారు మా మమ్మీ రిటర్న్లో నా బ్లాగే చూస్తుంది యాక్చువల్లీ ఎవరికైతే చెప్పలేదు నేను బ్లాగ్స్ చేస్తానని ఫ్యామిలీలో వేస్ట్ అసలు ఎంకరేజ్ అయ్యారు ఏంటి అని మన ప్యాషన్ కూడా తెలుసుకోరు అండ్ మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా సిస్టర్స్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు మా మమ్మీకి అయితే తెలుసు సో ఉన్నా కూడా ఫ్యామిలీలో వేస్ట్ ఓన్లీ జస్ట్ డమ్మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూసిన లైక్ కూడా కొట్టరు అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు బట్ మా డాడీకి అయితే తెలియదు నేను బ్లాగ్స్ పెడతాను ఇలా ఎంత డీటెయిల్డ్గా ఇవన్నీ చేస్తానని ఎందుకంటే డాడీకి అంత అర్థం అవ్వదు మళ్ళీ ఏదో ఒకటి అంటారు ఎందుకు అలా పెట్టడము అలా అని అంటారు అనమాట అందుకనే అయితే డాడీకి ఎప్పుడు చెప్పలేదు ఆయనకు తెలుసు ఇన్స్టాగ్రామ్ ఉంది రీల్స్ చేస్తామని అంతకు మించి ఇంకేం తెలియదు అనమాట సో పప్పు చేస్తూ చేస్తూ నేను చాయ్ పెట్టడం అయితే మర్చిపోయా పాపం మా అమ్మ చాయ్ లేకుండానే ఉంది సో మా మమ్మ అన్నది ఇప్పుడు ఏం పెడతావులే టైం అయింది కదా అన్నమే తినేసాము సో డాడీ వచ్చేవరకు అయితే చపాతి పిండి నానబెట్టామా ఎందుకంటే జొన్న పిండి అయిపోయింది అండ్ మా అమ్మమ్మ అయితే ఛాయ్ తాగదు సో అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే వద్దన్నది సో అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి రాగానే వండుకోవాలంటే ఆస్ట్కి వస్తుంది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకి ఇక్కడ రమ్మన్న కనీసం తను రిలాక్స్ అవుతుంది కొంచెం సేపు నా దగ్గర కూడా ఉంటుంది అని చెప్పేసి సో పప్పు అయితే సూపర్గా అయింది అందరూ చేసే విధానము అందరి చేతి వంట వేరువేరుగా ఉంటాయి కదా సో నేను చేసిన విధానం కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది సో దీనికి కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే నేను సస్వే కిచెన్ ఫ్యాషన్ రివ్యూస్ నా ఛానల్ ఉంది కుకింగ్ ఛానల్ దాంట్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను బ్లాగ్ కాకుండా ఓన్లీ కుకింగ్సే పెడతాను దాంట్లో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ పెడతాను సో చపాతి ఫుల్కాస్ అయితే చేసి డాడీకి అప్పుడప్పుడు ఇచ్చేసాము డాడీ వచ్చేటప్పుడు లెగ్ పీసెస్ తీసుకొని వచ్చారు సిగ్డి కబాబ్స్ అనేవి చాలా ఇష్టము సో అది అమ్మమ్మ తాత చనిపోయినాక మానేసింది మాలే వేసుకుందామె నాన్ వెజ్ తినదు సో మేము అందరం అయితే తింటున్నాము అండ్ మీ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి ప్లీజ్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్